విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలం బొద్దం గ్రామంలో గత 5 సంవత్సరాలుగా విద్యుత్ లేక అంగన్వాడీ టీచర్ ఆయా మరియు పిల్లలు అవస్థలు పడుతున్నారు. దీనిమీద ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. మేడం గారు లెటర్ కూడా ఇచ్చారు వేపాడ. వేపాడ ఆఫీస్కి వెళ్తే వాళ్ళేమో కరెంట్ బొద్దం 2కి అయితే వచ్చేస్తుందమ్మా, సెంటర్ బొద్దం 2 సార్, బొద్దం 2కి అయితే వచ్చేస్తుందమ్మా, మీరు ఇంకా రావక్కర్లేదు అని చెప్పారంట. ఎలక్షన్ కూడా వచ్చింది కానీ ఇంకా రాలేదు, రాలేదు రాలేదు. మరి మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా లేదా బాగానే ఉందా? చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము 4 వేలు పెట్టి ఛార్జింగ్ ఫ్యాన్ కొనుక్కున్నాం. మీ డబ్బులు ఏటా? మా డబ్బులు. గవర్నమెంట్ ఏటా డబ్బులు? లేదు సార్, మా డబ్బులు పెట్టాం. సరే మాకు చూపించగలరా? ఛార్జింగ్ ఫ్యాన్ కొనుక్కున్నాం, పిల్లలు పడుకోబెట్టినప్పుడు మాత్రం ఫ్యాన్ వేస్తుంటాం. చూపించగలరా మాకు ఒకసారి? ఫ్యాన్ అండి, ఇదిగోండి. ఇంటికి పడుకొని ఛార్జింగ్ పెట్టి తీసుకొని పిల్లలు పడుకున్నప్పుడు అది ఒకటి పెట్టేసి అదే వేస్తాను.